గర్భము ధరించిన భార్య భర్త నా దగ్గరకు వచ్చారు. సాధారణంగా గర్భవతిగా ఉన్నటువంటి భార్య, తండ్రి కాబోతున్నటువంటి భర్త సంతోషంగా వస్తారు. వచ్చిన తర్వాత నా ఎదుటి నిలబడ్డాను. అడగకుండానే ఆ సహోదరి యొక్క కళ్ళల్లోంచి కన్నీళ్లు ఉబుక్కుంటూ ఉబుక్కుంటూ వచ్చేస్తున్నాయి. కన్నీళ్లు మున్నీళ్ళ ఏడుస్తుంది. భర్త ఏమో మౌనంగా మౌనంగా ఉండిపోయాడు. ఆ కన్నీళ్లు వెనక ఉన్న గాథ ఏమిటో నాకు తెలియదు. ఆ కన్నీళ్లు వెనక ఉన్న కథ ఏమిటో నాకు తెలియదు. ఏడుస్తుంది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, దేని కొరకు ప్రార్థన చెయ్యాలి అని చెప్పి ఇక్కడికి వచ్చావు. అప్పుడు అంటుంది, అన్నా నేను వట్టి మనిషిని కాదు, గర్భవతిని, సంతోషించాల్సిన సమయం. కానీ నాకు ఆనందం లేదు, నా భర్తకు ఆనందం లేదు, మా ఇంట్లో ఉన్నవారెవ్వరికీ ఆనందం లేదు. అదేంటమ్మా, పండంటి బిడ్డకు జన్మనిచ్చి సంతోషంగా గంతులు వేయాల్సిన నువ్వు నీ భర్త ఇలా ఏడవటం ఏమిటి, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఆమె అంటుంది, అన్నా వివాహ సంబంధం సెటిల్ అయింది, మంచి భర్త దొరికాడు, మంచి సంబంధం దొరికిందని చాలా సంతోషించాను, ఆనందించాను. నా భర్త కూడా నన్ను చేసుకున్నప్పుడు చాలా సంతోషించాడు, అత్తమామలు సంతోషించారు, అందరూ సంతోషిస్తున్నావు. ఇప్పుడు నేను గర్భం ధరించాను, పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నాను, ఇంకా సంతోషించాలి. కానీ గౌరవం జరిగిందన్నా. ఏమైందమ్మా? కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆ బాయ్ ఫ్రెండ్తో చట్టా పట్టాలు వేసుకుని తిరిగాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. అదంతా జరిగిపోయిన కథ అనుకున్నాను. దాని గురించి నా భర్తతో చెప్పాల్సిన అవసరం ఏముంది, జరిగిపోయిన దాన్ని తవ్వవలసిన అవసరం ఏముందని చెప్పి నేను నిర్భయంగా పాత జీవితాన్ని సమాధి చేసేసాను. ఆ పాత రోత జీవితాన్ని సమాధి చేసేసి నా భర్తను పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలని చెప్పి అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకొచ్చేసాను. కానీ నాకు తెలియదు, నేను చేసిన పాపము నాకు తెలియకుండానే నా కుటుంబము చుట్టూ ముట్టడి వేసిందని, నేను చేసిన పాపము విత్తబడి అది ఫలించి మొలకెత్తిందని నాకు తెలియదన్నా. ఏమైంది? నేను గర్భము ధరించిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ చెకప్ చేయించాలని మెడికల్ చెకప్ చేస్తున్నారు. రెగ్యులర్ చెకప్స్లో ఒకరోజు డాక్టర్స్ అన్నారు, బ్లడ్ కూడా చెక్ చేస్తే మంచిదని చెప్పి బ్లడ్ చెక్ చేస్తే నా భర్తకు షాకింగ్ న్యూస్, నాకు హెచ్ఐవి ఉందని బయటపడిందన్నా. గతంలో పాపం చేశాగా, గతం గతహాగా, గతాన్ని సమాధి చేశాగా అనుకుని నిర్భయంగా నేను జీవిస్తున్నప్పుడు ఆ గతము నన్ను వెంటాడుతుందని, గతంలో నేను చేసిన పాపము అది పండుతుందని అన్నా నేను గమనించలేకపోయాను. అది నన్ను వెంటాడుతుందని, అది నా కుటుంబాన్ని చుట్టుముడుతుందని నేను ఊహించలేకపోయాను. ఆ పాపము నన్ను శిక్షించదని, ఆ శిక్ష భరించవలసి వస్తుందని ఊహించలేకపోయాను. ఇప్పుడు నాకు హెచ్ఐవి అన్నా. ఆ చెల్లి అంటుంది, అన్నా నాకున్న ఒకే ఒక ప్రార్థన, ఒకే ఒక ఆశ. ఏంటమ్మా? నేను ఎలాగూ పాపిష్టి పని చేసి ఆ పాపిష్టి పని ప్రతిఫలంగా రోగాన్ని కొంతెచ్చుకున్నాను. సంతోషించవలసిన సమయంలో సిగ్గును మూటగట్టాను, సిగ్గుతో నేను తల వంచుకున్నాను, నన్ను చేసుకున్నందుకు సిగ్గుతో నా భర్త తల వంచుకున్నాడు. ఇలాంటి దాన్ని కోడలుగా తెచ్చుకున్నందుకు మా అత్త, మా మామ సిగ్గుతో తల వంచుకొని ఈరోజు కన్నందుకు నా తల్లి తండ్రి కూడా సిగ్గుతో నలిగిపోతున్నారు. చేసిన పాపం ఎంత దారుణంగా నన్ను చుట్టుముడుతుందని, నా జీవితాన్ని కబలిస్తుందని ఊహించలేదు. అయిపోయింది కదా అనుకున్నాను, అయిపోలేదని ఈరోజు నేను తెలుసుకున్నాను. అన్నా నాకున్న ఒకే ఒక్క కోరిక ఏంటమ్మా? నా పాపం వల్ల నాకు వచ్చిన రోగం నా బిడ్డకు రాకుండా ప్రార్థన చేస్తారా? పుట్టక పుట్టక ఇలాంటి పాపిష్టితానికి పుట్టానేమిటని చెప్పి నా బిడ్డ జీవితాంతం ఏడవకుండా ప్రార్థన చేస్తారా? పాపము విత్తబడింది, అది మొలకెత్తుతుంది, ఎప్పుడు ఫలిస్తుందో ఎప్పుడు బయటపడుతుందో ఏ ఒక్కడికి తెలియదు. అది రేపే బయటపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకరోజు బయటపడుతుంది. అది బయటపడక మునిపే ఈరోజు నువ్వు మోకాల మీద పడితే మంచిది, అది బయటపడక మునిపే ఈరోజు నువ్వు పశ్చాత్తాపడితే మంచిది, క్రీస్తు పాదాల చెంత పడితే మంచిది.